ఎంతటోనికైనా ఉంటాయిగా అన్న నువ్వు కూడా తక్కువైనావే లొల్లి ఫంక్షన్ ఫాస్బుక్ కాడ నుంచి ఓ పెద్ద పెద్ద చానల్ దాకా ఫేస్బుక్ కదా ఇప్పుడు అదే పెట్టినావు డైలాగ్ మళ్ళా అంటే చిరంజీవ్ సార్ ను చూసి పెట్టినా గెట్ అవుట్ ఫ్రమ్ మై మదర్ ల్యాండ్ అన్న బాంగల్ చిరంజీవి గారికి వెళ్తున్నాడు ఓ మై గాయి ఐడియా ఈమేది ఇమ్మనుడు ఐడియా ఏమెక్కొచ్చింది అది కార్లో చూసినా పగబట్టినట్టు నువ్వు బాగా నీకు కూడా అట్లా ఎప్పుడన్నా అయిందా దమ్కి ఇచ్చిండ్రు ఎవరన్నా ఇప్పటివరకు లేదు మీరు కొంచెం లైక్ భయంగా ఉంది ఎందుకు మీరు ఇప్పుడు ఏమైనా నేను ఎవరైనా పొడుస్తున్న కడుస్తున్న ఒత్తిగా ఇదిగో ఉన్న నాలుగేళ్ళే మడత పెట్టుకొని కూర్చున్నా నేను ఎవరు లేమంటున్నాంట నువ్వు బుగులు పట్టినా ఒకరికి ఇండస్ట్రీలో అర్థమైపోతున్నాను దమ్కి ఇచ్చిండ్రు నీకు నువ్వు అంటే ఉరుకుతున్నావు మరి వాళ్ళకి ఇచ్చి సార్ నీకు దమ్కి ఇచ్చి రాధకృష్ణ సార్ స్వీట్ ఆయన ఊరందిస్తాడు దమ్కినా నాకు ఒక్కడికి చేడు స్వీట్ వార్నింగా లేదు ఆయన నేను కలిసి ఇస్తాను అంటే ఇప్పుడు మీ ఇద్దరు కలయిక చూస్తుంటే రాను రా ఏదో అయ్యేటట్టు ఉన్నది అందులో యాస్కానింగ్ చేసుడో లేకుంటే ఆ ఫీరియన్స్ ఇచ్చండి క్యాచింగ్ చేసినా ట్యాంక్స్ అవుతుంది అట్లేమన్నా అవుతుందో ఉన్నదా ఏదో ఉగాది పోయి ఇంకో పండగ లోపు మంచి వార్త అవుతుంది ఇక అది ఎవరు స్టాఫ్ చేయలేరు అది అవును ఒక్క యాస్కెని ఇంకే తిఫ్ఫలాంటే ఇంట్లో డబ్బులు వేసుకెని కదా ఇట్లా చూసుకున్నావు మరి అవన్నీ నా బ్యాంక్ లో నేనే రెండు సార్లు డబ్బులు వేసుకున్నా ఇద్దరు పేమెంట్ నేనే కదా ప్రొడ్యూసర్ నేనే మళ్ళీ నా బ్యాంక్ లో రెండు ఇద్దరు పేమెంట్ వేసుకుని బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకొని ఓకే ఇప్పుడు చేద్దాం డబ్బు లక్షణం మరి నాయన కరాట వస్తుంది కదా అవును ఇట్లా చేయకు నువ్వు ఫ్రోడాస్ కెను అంటాను అంటాడు ఎప్పుడన్నా ఆయన ఇంకొకటి ఇంకో ముగ్గు ఇంకోటి యాక్షన్ చేస్తే కూడా బాగుంటుంది అన్నమాట